హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఉద్యోగులకు షాక్ ఇస్తూ ప్రభుత్వం ఏం చేయనుందో చూస్తే ఒకవైపు తమ ప్రభుత్వ ప్రతిష్టను ది అక్కడ బసక బార్చే విధంగా గవర్నర్ను కలవటము మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయటం వంటి కారణాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి వేచి చూసింది అయితే ఇక్కడ కేఆర్ సూర్యనారాయణ గవర్నర్ను కలవటం వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణల నడుమ ఈ సంఘటన జరిగి ఉంటే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఉద్యోగులంతా ప్రభుత్వం దృష్టిలో సమానమనే భావన సీఎం జగన్కు ఉందని అయితే రాజకీయ కోణంతో చూసినప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉందన్నారు ఇప్పటికే ఉద్యోగుల అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న వేళ ప్రభుత్వం ఈ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా వారైతే చెప్పుకొస్తున్నారన్నమాట అయితే మొత్తం మీద సో ఉద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చే కార్యక్రమాలు చేయడంతో ప్రభుత్వం దృష్టిలో అయితే పడ్డారన్నమాట సో ప్రభుత్వం మరి ఏం చేస్తుంది ఏంటనేది తొందరలోనే మనకు తెలియబోతుంది సో ప్ర జగన్ గారు అయితే సీరియస్గానే ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఇది ప్రజెంటు ఏపీలో ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన పరిస్థితి ఒక లైక్ చేయండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను